సినిమా ఎక్కువ చూస్తావేంటారు నువ్వు? ఆయన ఒక చిరుత సార్, వేట కోసం కాచుకున్న చిరుత. వెల్కమ్. నీ సమయాన్ని మార్చగలిగే ఫోన్ రాయిది. ఎస్, ఇది గనక ఆ గ్యాంగ్స్టర్స్ ముఠాకి దొరి వాడిని ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న లేటెస్ట్ ఫిలిం బ్రో. ఈ సినిమాలో సాయిధరం తేజ్ కూడా ఒక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గానే ఈ మూవీ టీజర్ని కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ అంతా ఫన్గా అలాగే మాస్గా ఉందనే చెప్పాలి. పీకే స్వాగ్ ఈ మూవీలో వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ షూటింగ్ అంతా కూడా 20 డేస్లోనే కంప్లీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ మూవీలో మాస్గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా హైఫిస్ట్ అనే చెప్పాలి. డైరెక్టర్ సముద్రకని ఈ మూవీని ఎంతో జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి దాదాపు 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూలై 28న వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ అంతా కూడా ఊరా మాస్గా ఉందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మాస్ డైలాగులు చెప్తూనే ఫన్ కూడా జనరేట్ చేశారు. పవన్ కళ్యాణ్కి సరసన ఈ మూవీలో రాశి ఖన్నా హీరోనుగా నటిస్తుంది. అలాగే కేతిక శర్మ సాయి ధరం తేజ్కి సరసన నటిస్తుంది. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందనగానే ఈ మూవీ పైన భారీ హైపే ఉంటుంది. ఈ సినిమాకి కనుక హిట్ ఆక్ వస్తే ఈజీగా 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఇది గనక ఆ గ్యాంగ్స్టర్స్ ముఠాకి దొరి వాడిని ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్.